చూడమ్మా, నువ్వు ఆస్తి ఐశ్వర్యాల కోసమే ఈ పెళ్లి చేసుకున్నావంటే నమ్మలేకపోతున్నా. ఎందుకో తెలుసా, బంగారు ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలోనైనా జ్యోతి ఒకలాగే వెలుగుతుంది. జ్యోతి, తండ్రిగా నేనేమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నువ్వు చేసిన ఈ పనికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పి తీరాలి. చెబుతావు కదమ్మా, చెబుతావు కదా? కూర్చున్నా. ఎవరెవరు వచ్చారు? అమ్మా నాన్న అందరూ వచ్చారు. కూర్చో బాబు, కూర్చో. ఇల్లంతా చూసావా? ఓ చూసానే. బాగుందా? బాగుంది. చూడు, అదిగో ఆ తోట, ఆ చెరువు చూసావా? బాగుందా? బాగుంది. ఇదిగో ఈ మండపం చూడు. బాగుంది. బాగుందా? బాగుంది. అదిగో దూరంగా కొండలు చూడు. ఇల్లు బాగుంది, చెరువు బాగుంది, మండపం బాగుంది, కానీ నువ్వే బాగోలేదు. ఇదక్కడ చిత్రం అండి. ఇక్కడ స్నానాలు కదా ఒక్కటే మన కంపంత ఉంది. కాళ్ళు పడుకుంటే ఎక్కడ పాడైపోతుందేమో అంత దగదగలు ఆడిపోతుంది అనుకోండి, అసలు వంటగదండి. ఆ మధ్య మీరు జడ్జి గారి ఇంట్లో చూపించారు, ఆ వంటగది కంటే 1000 రెట్లు ఘనంగా ఉంది. అబ్బా, ఆ ఎలక్ట్రిక్ కుంపట్లు, ఆ ఎలక్ట్రిక్ చల్లబిరువలు, ఇంకా అబ్బా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి. సరే గాని అమ్మాయితో చెప్పే వెళ్దాం. జ్యోతి, మేకప్ బయలుదేరుతాం. అమ్మా అప్పుడప్పుడు వస్తుండండి. నువ్వు నాకు చెప్పాలేమిటే? పదరాడుంబు. మళ్ళీ వచ్చే ఆదివారం వస్తానక్క. వస్తావమ్మా. జ్యోతి, ఆ ఇంటికి నీకు కొంచెం దృష్టి తీసిపారే, ఎందుకైనా మంచిది. అదేమిటి, భోజనం వేళ అయింది కదా, వాళ్ళ భోంచేసి వెళ్ళమని పోయావా? బాగుందండి, చుట్టూ చూపుకొచ్చిన వాళ్ళకంతా కాఫీ ఇచ్చి పంపాలి, కానీ విందు భోజనాలు కొండమంటారా? వాళ్ళేనా పరాయి వాళ్ళా? ఎవరైతే అండి, వచ్చిన వాళ్ళకంతా వడ్డను మొదలెడితే ఎంత ఆస్తైనా కర్పూరంలా కరిగిపోతుంది. జ్యోతి, నువ్వెంత పిసిన గుట్టువా? కాదు, పొదుపైనే. అసరే అమ్మాయి కుత్రం రాయమన్నా రాసారా? రాసిన 4 రోజులైంది, బహుశా ఇవాళ రేపు తనే వస్తుంది. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతకంటే చిత్రంగా ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని మనకు బోలెడంత ఆస్తి కలిసి వచ్చింది. ఆ అమ్మాయి చలవ వల్ల మనకు చాలా డబ్బు వచ్చింది అనే మాటల్ని శశిరేఖ మరోలా అర్థం చేసుకుంది. ఎందుకంటే సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడడం ఎవరి తరమూ కాదు. ప్రతి ఒక్కరూ తమ దృక్పథంలోంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.